హల్లెలూయా. రియల్లీ నేను చాలా పాపిని పాస్టర్ గారు, భయంకరమైన పాపిని. అంటే నువ్వెంత భయంకరమైన పాపివైనా నీ పాపాలను క్షమించి ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోకుండా ఉండే మనసే నా ప్రేమ కలిగిన యేసయ్య మనసు. ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడు, దానికి కారణాలు ఏంటివి అని మనము తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు అట తాను మనకి నిజమైన ప్రేమని అనుగ్రహించడానికి వచ్చినాడు చెప్పట్టుకుడదాం. రెండు రకములైన ప్రేమలు ఉంటున్నాయి, ఒక ప్రేమ ఇరోస్, రెండో ప్రేమ అగాపే. ఇరోస్ గ్రీక్ లో ఇరోస్ అనే ప్రేమ, ఇది కండిషనల్ లవ్. నీవు ప్రేమిస్తే ప్రేమించే ప్రేమనే ఈ ఇరోస్ అనే ప్రేమ. కానీ అగాపే అనే ప్రేమ, దట్ ఈస్ అన్కండిషనల్ లవ్. ఆమెన్. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమనే అగాపే ప్రేమ. గట్టిగా చెప్పట్టుకుడదాం. ఈ గ్రీక్ వర్డ్ అయిన ఇరోస్, ఈ ప్రేమ తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, లేకపోతే తండ్రి పిల్లల మధ్యలో ఉండే ప్రేమనే ఈ ఇరోస్ అనే ప్రేమ. ఇది కండిషనల్ లవ్. ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమనే ఈ ప్రేమ. ఒకరోజు నువ్వు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు గుడ్ బాయ్ అని చెప్పే ప్రేమ ఈ ప్రేమ. ఒక దినమున నువ్వేదో రకంగా నీ సాక్ష్యాన్ని కోల్పోతే, నీతో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ప్రేమ ఈ ప్రేమ. నువ్వు పేదవాడైతే నీతో మాట్లాడది ప్రేమ. నువ్వు గొప్పవాడైతే నీతో స్నేహం చేసే ప్రేమనే ఈ రోజ్ అనే ప్రేమ. ఒక వ్యక్తి యొక్క స్థితిని చూసి ప్రేమించే ప్రేమ ఈ రోజ్ అనే ప్రేమ. దిస్ ఈస్ ఎ కండిషనల్ లవ్. ఇది ఈ లోకంలో మనుషుల మధ్యలో ఉండే ప్రేమ. కానీ క్రిస్మస్ సందర్భంగా దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గట్టిగా చెప్పట్టుకుడదాం. యేసుక్రీస్తు ప్రేమ ఈ రోజ్ ప్రేమ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రేమ అగాపే ప్రేమ. ఆమెన్. ఇది అన్కండిషనల్ లవ్. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఇదిగో ఆ మదన్ అనే ఆ యవనస్తుడు లూథరన్ అయ్య గారిని ఏ గ్రౌండ్ లో ముక్కలు ముక్కలు నరికినాడో అదే గ్రౌండ్ లో క్రీస్తు చేత పట్టబడ్డాడు ఆయన. గట్టిగా చెప్పట్లు కొడదాం. 2000 ఆ ఇయర్ లో లూథరన్ అయ్య గారిని ఏ గ్రౌండ్ లోనైతే నిర్దాక్షిణంగా నరికినాడో, గంటన్నర సేపు నరికిండట సార్. నోట్లో నుంచి మాట కూడా సరిగ్గా రావటం లేదు ఆ సహోదరునికి. కానీ ఒక బ్యూటీ ఏంటిదో తెలుసా, ప్రతి రెండో మంగళవారం అదే లూథరన్ గ్రౌండ్ లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సంతోషమైన వార్త ఏంటిదంటే, ఏ గ్రౌండ్లోనైతే అయ్యగారిని నరికినాడో అదే గ్రౌండ్ లో క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాడా. అందరు విడిచిపెట్టినారా యవనస్తుని, ఈవెన్ భార్య విడిచిపెట్టేసింది. అయవనస్తునికి ఉద్యోగం ఇచ్చేవారు లేరు. రోడ్డు మీద అడుగు పెడితే తలుపులు మూసుకుంటుండేవారు ప్రజలు. కానీ అందరు విడిచిపెట్టిన ఆ అగాపే ప్రేమ, ఓ రాష్యాకి నమందు సియాల,
వెతుకుంటూ ఆ యవనస్తుని గురించి వచ్చింది. ఆమేన్. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, నీకు అగాపే ప్రేమను ఇవ్వాలని వచ్చినాడా? నువ్వు ఒకవేళ హంతకుడవు కావచ్చు, వ్యభిచారంలో పాతుకుపోయి బ్రతుకుతున్నావేమో, ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయి తంబాకులు గుట్కాలు పాన్ పరాగులు తింటూ సీరియల్స్ చూస్తూ సినిమాలు చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. నీ నీ తల్లి నిన్ను ప్రేమించటం లే, నీ తండ్రి నిన్ను ప్రేమించటం లే, నీ ఇన్లాస్ నిన్ను ప్రేమించటం లే, ఈ లోకంలో ఉన్న వారంతా ఒకవేళ నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉంటే ఈ రాత్రి నీకు గుడ్ న్యూస్. అందరూ నిన్ను విడిచిపెట్టిన ఈ అగాపే ప్రేమ నిన్ను వెతుక్కుంటూ 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ అగాపే ప్రేమ, ఏసయ్య ప్రేమ. ఎంతమందికి ఆ ఏసయ్య ప్రేమ కావాలి? ఈ లోకంలో ఉన్న ప్రేమల కోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినావు. అయ్యో ఎవ్వరు ప్రేమించటం లేదు కదా నన్ను అని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినావేమో సహోదరి సహోదరుడా. ఈ క్రిస్మస్ సందర్భంగా దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకు నిజమైన ప్రేమనివ్వటానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన నరవతారిగా జన్మించినాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఎంతమందికి ప్రేమ కావాలి? నువ్వు పేదవాడు కావచ్చు, గొప్పవాడి కావచ్చు, చదువున్నవాడువైనా లేనివాడువైనా ఎవరివైనా కావచ్చు, దేవుణ్ణికి ఇస్తున్న ప్రత్యక్షత ఇదే. హల్లెలూయా. అంతేకాక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించిన వార్త, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చరిత్ర ప్రారంభించబడలేదు. ఆమేన్. హల్లెలూయా. అందరి చరిత్రలు ఎప్పుడు ప్రారంభించబడతాయంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత చరిత్ర ప్రారంభించబడుతుంది. కానీ యేసయ్య చరిత్ర, యేసయ్య పుట్టక ముందే తన చరిత్ర ప్రారంభమైంది. గట్టిగా చెప్పట్టుకుడదాం. ఆది కాండంలో చూస్తే యేసయ్య ఉంటాడు. నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం ఎక్కడ చూసినా ఆ యేసయ్య కనబడతాడా? యేసయ్య చనిపోయిన తర్వాత చరిత్ర ఉద్భవించబడలేదు. కానీ యేసయ్య రాకముందే యేసయ్య చరిత్ర అది బట్టబయలైంది. ఆమేన్. హల్లెలూయా. కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, ఆయా గ్రంథాలలో కూడా యేసయ్య గురించి ఎనాడో భక్తులు రాసి ఉన్నారు. యేసయ్య గురించి బైబిల్లోనే కాదు, అనేక గ్రంథాలలో మెస్సయ్య రాబోతున్నాడని రాస్తుంది. ఈరోజు ఆ యేసయ్య ప్రేమని అనుభవిస్తున్నాం, మేము చెప్తున్నాం. ఇట్స్ లెఫ్ట్ టు యూ. మీరు ఈ ప్రేమ దగ్గరికి రండి, రాకపండి. కానీ మేము అనుభవించినాం, అనుభవిస్తున్నాం ఆ బ్యూటీని మీకు మేము వర్ణిస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాస్తవాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రజాపతి దేవేద్యా ఆత్మనాం యజ్ఞం ప్రాయశ్చిత్త. ప్రజల పాపాలు కడగబడాలి అంటే దేవాది దేవుడు బలియాగం కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్య నరవతారిగా జన్మించింది ఎందుకంటే నీకు నిజమైన ప్రేమని అనుగ్రహించడానికి. హల్లెలూయా. నిజమైన ప్రేమని అనుగ్రహించడానికి, నీ పాపాలని క్షమించడానికి. హల్లెలూయా. ఎంత భయంకరమైన పాపివైనా నీ పాపాలని క్షమించి నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి నా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించినాడు. ఒక యవనస్తుడు ఒక బుక్ కనుక్కున్నాడు. బుక్ కనుక్కుని బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్ మీద రాస్తున్నది ఏంటిదంటే, ఈ భూమి మీద భయంకరమైన పాపి ఎవరో
నీకు తెలుసుకోవాలని ఉన్నదా అనే ప్రశ్న ఉన్నది అక్కడ. ఈ భూమి మీద భయంకరమైన పాపి ఎవరో నీకు తెలుసుకోవాలని ఉన్నదా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. కింద ఏమని ఉన్నదంటే 104 పేజ్ నంబర్లోకి వెళ్ళిపో, ఆ వ్యక్తిని కనబడతాడు. ఈ యవనసుడు ఏం చేసినాడంటే, అబ్బా ఈ భూమి మీద భయంకరమైన పాపి ఎవరబ్బా అని త్వరగా త్వరగా పేపర్లు తిప్పుకుంటూ 104 పేజ్ నంబర్కి వెళ్తే అక్కడ ఏమని రాస్తున్నదంటే, త్వరగా వెళ్ళి అద్దం ముందు నిలబడు, ఆ వ్యక్తిని కనబడతాడు. ఎక్కడ నిలబడు? త్వరగా వెళ్ళి అద్దం ముందు నిలబడు, ఆ వ్యక్తిని కనబడతాడు. ఎవరు కనబడతారు అద్దంలో? మనమే. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భేదము లేదు, అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. అందుకనే పాపులను రక్షించటానికే యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినాడు. నీ పాపాలని క్షమించటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నర్వతారిగా జన్మించినాడు. సహోదరి సహోదరుడా, లైవ్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఒక సహోదరి ఫోన్ చేస్తుంది, పాస్టర్ గారు మీతో మాట్లాడాలన్నది పాస్టర్ గారు అన్నది. ఏంటిదమ్మా నువ్వు మాట్లాడంటే, నా భర్త చనిపోయినాడు, నా చిన్న పిల్లలు వారు చదువుకోవాలి, నేను వ్యభిచారానికి అలవాటు అయిపోయి నా శరీరాన్ని అమ్ముకుంటూ వస్తున్న డబ్బు ద్వారా నా పిల్లలను నేను పోషిస్తున్నాను, నేను చేసేది న్యాయమా అన్యాయమా అని అడగగానే, నువ్వు చేసేది పాపమమ్మా, అట్టి పని చెయ్యొద్దు అనేసి అన్నాను. మరి నాకు ఒక క్రొత్త జీవితం కావాలంటే నేను ఏం చేయాలి అంటే, ఈరోజు ఉన్న పాటున నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. హల్లెలూయా. రియలీ నా లైఫ్ని మీ మధ్యలో ప్రజెంట్ చేస్తే ఒక పెద్ద బుక్కే. ఇదే పద్మారావు నగర్లో 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అదే చార్మినార్ చౌరస్తాలో ఫుట్పాత్ మీద పండుకున్నాను ఒక రాత్రి. అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, సారథి స్టూడియోస్లలో ఏదో అయిపోవాలి అని పరిగెత్తినాను. కానీ అంత భయంకరమైన జీవితం జీవిస్తున్నా, నన్ను అందరూ విడిచిపెట్టినా, తృణీకరించినా, కానీ నా పాపాలని కడిగివేసి నాకు ఒక క్రొత్త జీవితం ఇచ్చింది ఆ ప్రేమ కలిగిన యేసయ్య మాత్రమే. నేను ఏ ట్విన్ సిటీస్లో నేను క్రీస్తు ద్వారా పట్టబడ్డానో, ఆ ట్విన్ సిటీస్లో క్రీస్తుని ప్రకటించాలనే ఆ మంటతో మేము ఈ ట్విన్ సిటీస్లో అడుగుపెట్టి మేము పరిగెత్తుతున్నాం. నేను ప్రార్థన చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్యూచర్ డేస్లో ఇంకా లక్షలాది ప్రజలని దేవుడు నడిపించబోతున్నాడు. ట్విన్ సిటీస్లో ఉన్న ప్రతి థియేటర్స్ క్లోజ్ కాబోతున్నాయి, ఆమేన్. ప్రతి బార్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ కాబోతున్నాయి, జీసస్ మైటీ నేమ్. గట్టిగా చెప్పట్టుకూడదా? అనేక ప్రజలు క్రీస్తు ద్వారా పట్టబడబోతున్నారు. ఈ కార్యము ఈ ట్విన్ సిటీస్ లో జరగబోతున్నది. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి ఒక రివైవల్ స్ప్రెడ్ కాబోతున్నది. అనేక యవనస్సులు లెగబోతున్నారు. అనేక స్త్రీలు ఈరోజు దాకా ఇంట్లో కూర్చొని తాలింపులు వేసుకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ బ్రతికినారేమో, కానీ ఈ జనరేషన్ లో స్త్రీలు ఒక సైన్యముగా లేకపోతున్నారు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ. స్త్రీలు ఒక సైన్యముగా లేచి తగలబెట్టబోతున్నారు. అట్టి కార్యాలు ఈ ట్విన్ సిటీస్ లో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, విడిచిపెట్టేసాయి. ఇదే నీకు గుడ్ న్యూస్. నీకు నిజమైన ప్రేమను అందించడానికి నా యేసయ్య వచ్చినాడు. నీ పాపాలన్నీ కూడా క్షమించి నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వాలని వచ్చినాడు. మూడవదిగా నీ జీవితానికి ఒక విలువనివ్వటానికి వచ్చినాడు. గట్టిగా చెప్పకూడదా?
హల్లెలూయా నీ జీవితానికి ఒక విలువ ఎరుషలేములో ఒక గాడిది ఉండేదట గాడిదిని ఎవరు కూడా లెక్క చేసేవారు కాదట కానీ యేసయ్య ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాడిదికి అందరు దండలు వేయటం స్టార్ట్ చేసినారట గాడిదికి దండలు వేయటానికి కారణము యేసయ్య ఎక్కినాడు ఒక మ్యూజియం లోకి స్టూడెంట్స్ అంతా కూడా వెళ్ళినారట ఆ మ్యూజియం లో అన్ని వస్తువులు చూస్తున్నారు కానీ ఒక బాక్స్ దగ్గర అందరూ కెమెరామ్యాన్స్ అంతా కూడా రికార్డ్ చేస్తా ఉన్నారట ఒక యవనస్తుడికి షాక్ అయిపోయింది ఈ మ్యూజియం లో ఇన్ని వస్తువులు ఉంటే ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఏమున్నదబ్బా ఆ డబ్బాలో అని వెళ్తే ఆ డబ్బాలో ఏమున్నదంటే తుప్పు పట్టిన తెగిపోయిన చెప్పులు ఉన్నాయట ఏంటి చెప్పాలి తుప్పు పట్టిన తెగిపోయిన చెప్పులు అందరు ఫారినర్స్ అంతా ఫుల్ జూమ్ తోని ఏం చేస్తున్నారు ఫోటోస్ తీసుకుంటా ఉన్నారు ఈ స్టూడెంట్ కి అర్థం కాలే ఏందబ్బా ఈ తుప్పు పట్టిన తెగిపోయిన చెప్పులకింత వాల్యూ ఉన్నది అని పక్కన వారిని అడిగితే ఆ చెప్పులు ఎవరంటే మహాత్మా గాంధీ చెప్పులు ఎవరు చెప్పులు ఆయన వెళ్తూ 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 ఎక్కడ చెప్పులు అయిపోయినట వదిలేసిండు చెప్పులు లేకుండా వెళ్ళిపోయిండు అందరు ఏం చేసిండంటే ఆ చెప్పులను తెచ్చి ఎక్కడ పెట్టిండ్రు చూడండి మనం వుడ్లాండ్ షూస్ చూసినా మనకి ఎవరు మర్యాద ఎవరు కానీ తుప్పు పట్టిన చెప్పులకి విలువ రావటానికి కారణము ఎవరు చెప్పులవి హల్లెలూయా ఈరోజు మన లైఫ్ ఏ విధంగా ఉన్నదో నానా రియల్లీ నేను చెప్తున్నా నీ డబ్బును బట్టి నీకు విలువ రాదు నీ హోదాను బట్టి విలువ రాదు ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు దానిని బట్టి నీకు విలువ రాదు కానీ నువ్వు క్రీస్తుని కలిగి ఉంటేనే నీకు విలువ ఇదే సమయంలో ఇదిగో అనారోగ్యములతో అస్వస్థతలతో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా డాక్టర్స్ అంటున్నారు అసాధ్యం అంటున్నారు డాక్టర్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్ రిపోర్ట్స్తో ఒకవేళ టీవీ ప్రోగ్రాంలో కూర్చున్నావేమో రాశేయలేని ఎందేసి అలా కానీ బలమైన ఆత్మచేత నింపబడి ఒక దైవ సేవకునిగా ఇదిగో మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధాత్మ తండ్రి నేను ప్రార్థిస్తుండగానే ఇదిగో ఎవరెవరైతే అనారోగ్యములతో అస్వస్థతలతో బెడ్ రిడర్ అయిపోయి వెంటిలేటర్స్తో కోమాలో ఉన్నారో కానీ నజరైడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో క్యాన్సర్ అనే వ్యాధి బయటికి వచ్చిన గాక యేసుక్రీస్తు నామంలో ఎయిడ్స్ అనే సింప్టమ్స్ అన్ని కూడా లయం అయిపోను గాక బీపీ షుగర్ నార్మల్ కండిషన్లోకి వచ్చేసేయాలి ఇంకా ఏ ఏ భయంకరమైన రోగాలు వ్యాధులు ఇదిగో బిడ్డలని పరిపాలిస్తున్నాయో నజరైడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రతి రోగములను వ్యాధులను క్రీస్తు యేసు శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నారు ప్రతి అవయవాలలో కల్వరి రక్తము ప్రవహించును గాక వెంటిలేటర్స్ చాతబడి మాంత్రిక శక్తులను అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నారు నీ సమాధాన మహిమ ఈ కుటుంబాలను పరిపాలించును గాక రోగాలు అనేటివి ఆ కుటుంబంలో ఉండకుండా లేవైపోవును గాక ప్రార్థిస్తుండగానే ప్రతి ఒక్క బలహీనులని స్వస్థపరిచి నీ గొప్పతనాన్ని కనపరుచుకున్నా త్వరలో గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ బిడ్డల నుంచి మేము వినులాగున సాయించి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.